మీకు తెలుగు అర్థమవుతుందా? ట్రాఫిక్ రూల్స్ విషయంలో మీరు అంత హార్ష్ గా ఉండితే రియల్లీ గ్రేట్, కాకపోతే కొంచెం బాగు చేయాలి. అట్లీస్ట్ ఆ వచ్చిన ఫైన్స్ లో అయినా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. డైలాగ్ బాగా బాగుంది. అంటే అమ్మాయి నాతో కాంబినేషన్ ఫస్ట్ డే సీన్ అండి. సో అమ్మాయి అది చెప్పినప్పుడు రిహర్సల్ చేసినాక నేను చెప్పి నేను ఏం చెప్పానంటే పాజులు ఎక్కువనే, అంటే ఒక ఫ్లోలో, అంటే నాకు చెప్పేయడం నాకు తెలుగు తెలుసు కదా పాప, అమ్మాయికి అది ఏదో కొత్త లాంగ్వేజ్ అది. సో 2-3 రిహర్సల్ తర్వాత ఇంకొంచెం ఫాస్ట్గా పాజులు లేకుండా చెప్పామంటే అమ్మాయి లోపల అనుకుంది, అంటే నీదేమో చైనీస్ లాంగ్వేజ్ నాకు ఇచ్చే ఫాస్ట్గా చెప్పమంట. సీఎంగా ఒక రోల్ తీసుకున్నప్పుడు రకరకాల ఇష్యూస్ ఉంటాయి మనకి. సీఎం అనగానే దాని చుట్టూ బోల్డ్ అన్ని తిరుగుతూ ఉంటాయి. ఇంటర్నల్ పాలిటిక్స్ అవ్వచ్చు, బయట జరిగే రాష్ట్రంలో జరిగే విషయాలు అవ్వచ్చు. సో దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఆ 3 గంటల నిడివిలో ఏమేమి చెప్పాలి, ఏమేమి హైలైట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఇంత అద్భుతంగా ఆడియన్స్ అందరూ ప్రతి ఇష్యూకి కనెక్ట్ అయ్యే విధంగా ఎన్నుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దాట్. సో అది ఓకే, లెట్ మీ ఆస్క్ యూ శివ గారు, ఎలా ఫిల్టర్ చేసుకున్నారు ఇష్యూస్ని కథలోకి? బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయండి, అంటే అసలు రాసుకుంటే లిస్ట్ ఎండ్ లిస్ట్ అండ్ అందరు రిలేట్ అవ్వాలి. భరత్కి స్పెసిఫిక్గా వాటిని అడ్రస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఆయన పరిచయం చేసినప్పుడే ఆయన రూమ్లో ఒక 5-6 డిగ్రీలు చూపించాను నేను. సో ఎప్పుడు చదువుతూనే ఉంటారని, సో ఆయన తెలియకుండా ఎక్కడో చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన లక్కీగా మంచి వాతావరణంలో ఉన్నారు కాబట్టి చదువుకున్నారు ఆయన. సో అది ఆ మాట చెప్పరు కానీ, సో మనకు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను రేపు పొద్దున్న పవర్ ఉంటే నేను చదువునే బాగు చేయాలనుకుంటాను నేను. అంత కథ ఉంది అందులో. అందుకే మిగిలిన ఇష్యూస్ కంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ కూడా ఇన్ డీటెయిల్ ఇష్యూ ఆపరు, అన్ని ఇన్ డీటెయిల్ అడుగుతుంటారు దాన్ని. అతను వీళ్ళు లుక్ సార్ అన్నప్పుడు కూడా కోపం వస్తుంది. అందుకే నాకు నచ్చిన ఫీల్ అది, వాళ్ళు చెప్పకూడదు చుట్టానికి ఏమైనా చేయడమే అని. సో అందుకని ఆ క్యారెక్టర్ని బట్టి ఇష్యూస్ని అడ్రస్ చేశాను తప్ప ఏదో ఒక ఇష్యూ చేద్దాం అనుకోలే. అంటే దట్స్ ద బ్యూటీ అబౌట్ ఆ ఫిల్మ్ అండి. భరత్ అనే నేను అనేది మా బ్రదర్ లో సా ద ఫిల్మ్ ఇన్ గుంటూరు. ఈ సినిమా చేస్తాను కానీ ఫస్ట్ ఆయన వచ్చి ఎందుకు సీఎం ఏంటి, సటైర్స్ ఉంటాయా ఏంటి, బట్ ఈ సా ద ఫిల్మ్ అని ఈ సైడ్ ఇట్ ఇట్స్ అ జెన్యున్ ఫిల్మ్ వేర్ ఆల్ ఆఫ్ అస్ విల్ ఫీల్ ప్రౌడ్ వెన్ వీ సీ ద ఫిల్మ్ బికాస్ ఇట్స్ అ ఆనెస్ట్ టేక్ అండి. ఏమో కావాలని ఊరికే మేము సెటైర్లుగా అలా ఏం చేయకుండా ఇది జెన్యున్గా ఒక కథ ఫాలో అయ్యి ఒక పొలిటికల్ వరల్డ్కి ఆడియన్స్ని తీసుకెళ్ళి, సో వీ షోడ్ ఇట్ టు దెమ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ టు ప్లే దిస్ రోల్ విచ్ ఐల్ నెవర్ ఫర్గెట్. మీరు సీఎం క్యారెక్టర్ అన్నప్పుడు మీ నుంచి ఏమైనా ఇన్సిస్ట్ చేయడం జరిగిందా? ఆయన కథ చెప్పి ఎక్సైట్ అయిపోతుంది ఏంటి చెప్పడమే ఉంది. నో సీ హిట్ అంటే 6 మంత్స్ టైం ముందు కూడా ఐ డోంట్ నో. చూసారా మళ్ళీ ఐ డోంట్